సూర్యరశ్మి నేరుగా వచ్చి భూమి మీద పడితే బుడి తప్పించి ఏం మిగలదు మనం ఎవరు మిగలం దానికి ఓజోన్ అనే ఒక పొర అడ్డం ఉంది అయితే ఈ ఓజోన్ పొర ఓ రకంగా స్ట్రాంగ్ కావడం వల్లనే ఈ ప్రపంచం బతుకుతోంది మనం వాడేటటువంటి కర్బన ఉద్గారాలు బళ్ళు వాడటం వల్ల కావచ్చు ఇళ్లల్లో వాడేటటువంటి పొల్యూటెడ్ వెరైటీస్ కావచ్చు మొక్కలు ఇట్లాంటి తగలబెట్టడం వల్ల కావచ్చు వీటన్నిటి వల్ల వచ్చే పొగల కారణంగా పైకి వెళ్ళడం వల్ల ఆ ఓజోన్ పొర బలహీనపడుతూ ఉండటం వలన హీటు పెరిగిపోతూ ఉంది ప్రతి ఏడాది తాపం పెరుగుతోంది ఉంది ఒకసారి లెక్కిస్తే ఈ ఇదే ఇలాగే సాగితే రెండు వేల అరవై ఆ టైంకి వచ్చేవడికి మంచి నీళ్ళ కోసం కూడా ఎత్తుకోవాల్సి వస్తుంది ఎందుకంటే ఈ భూగర్భ జలాలు కూడా అడుగంటి పోతాయి అన్నది ఇంతకుముందు కూడా చరిత్ర చెప్పే చరిత్రకారులు చెప్పే మాట ఏంటంటే మూడో ప్రపంచ యుద్ధం నీళ్ళ కోసం వస్తుంది ఆ స్థాయి సమస్య ఇప్పుడు ప్రధానమైనటువంటిది ఈ ఓజోన్ పొర కాపాడడానికి కర్బన్ ఉద్గారాలు కంట్రోల్ చేయాలి ఇది ఒక ఆస్పెక్ట్ ట్రై చేస్తున్నాం ఇప్పుడంతా కూడా ఎలక్ట్రిసిటీ వైపుకి వాహనాల వైపుకి తీసుకెళ్ళాలని ఆ ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ కోసం అని చెప్పేసి సోలార్ విండ్ పవర్ ఇట్లాంటి ఈ మన వైపును బాగానే ఉంటుంది కానీ అమెరికా యూరప్ దేశాల్లో అది తక్కువ కదా ఎండా వేడి తక్కువ కదా ఎండ తక్కువ ప్లస్ అక్కడ ఈ గాలులు కూడా తక్కువ మరి వాళ్ళు ఎట్లా ఉత్పత్తి చేస్తారు కాబట్టి వాళ్ళు డిస్కరేజ్ అవుతున్నారు ఇట్లాంటి సందర్భంలో ప్రపంచ గ్రిడ్ లాంటిది కూడా మనం చెప్పాం ఇవన్నీ ఒక ఎత్తే అయితే వాళ్ళేం కొత్త ఆలోచన చేస్తున్నారంటే ఎవరో సైంటిస్టులు వాళ్ళు కనిపెట్టారట వాతావరణానికి ఒక ఇంజక్షన్ చేయడం ఎట్లాంటిది అంటే డైమండ్లు తయారు చేశాక వచ్చే ఆ రా మెటీరియల్ ఏదైతే ఉంటుందో దాన్ని ఆ పలుకులన్నిటినీ కలిపేసేసి ఒక ఇంజక్షన్లా తయారు చేసి ఈ అట్మాస్ఫియర్కి ఒక ఇంజెక్ట్ చేస్తారట తద్వారా అది ఒక పొరగా లేయర్ పొరగా ఉండి కాపాడుతుంది ఉష్ణోగ్రతలు ఒకటి ఒకటిన్నర డిగ్రీల సెల్సియస్ని కాపాడుతుంది అన్నటువంటిది ఇప్పుడు శాస్త్రవేత్తలు చెప్తున్నటువంటి సరికొత్త ప్రయోగం అయితే దీనికి దాదాపుగా రెండు వందల ట్రిలియన్ డాలర్లు అవుతాయి అని అంచనా వేస్తున్నారు మరి ఈ డబ్బులు అంత తగలేసి అదేదో ఇంజక్షన్ చేసేదానికంటే మనమే జాగ్రత్తగా ఉంటే కదా బెటర్ కదా అనుకుంటారా ఏంటనేది చూడాలి